అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిందే, గత వారం రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సోషల్ మీడియా సైకోల మీద ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. అందులో భాగంగానే మన జిల్లాలో కూడా కొంతమంది ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ విషయం గురించి కొంచెం చెప్పాలంటే, నేను పెద్దగా తెలుగు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా ఫాలో అవ్వకపోవటం వల్ల నాకు పూర్తి అవగాహన లేకపోయింది మొదట్లో. ఆ సమయంలో ఒక మిత్రుడు ఆప్తుడు ఒక ఆయన వివరంగా ఫోన్ చేసి, ఎందుకు నువ్వు ఏం జరుగుతుందని అడిగితే, ఏదో మనకు అప్పటివరకు అంతంత మాత్రంగా చెప్తే ఆయన మొత్తం వివరించితే వీళ్ళ యొక్క ఇతర వృత్తాంతాలన్నీ వీళ్ళు ఏంటనేది, వీళ్ళ సోషల్ మీడియా పోస్టులు వీళ్ళ ప్రొఫైల్లు అన్నీ ఆయన పంపిస్తే, అన్నీ చూసిన తర్వాత వీళ్ళ వాడిన భాష ఇవన్నీ చూస్తే, ఈరోజున్న పరిస్థితుల్లో అరబ్ దేశాల్లో అయితే రోడ్డు మధ్యలో ఊరు మధ్యలో రాళ్ళ గుంజకు కట్టేసి రాళ్ళతో కొట్టి చంపేసి శిక్ష విధిస్తారు. అంత అసహ్యకరమైన భాష ప్రయోగం చేయడం జరిగింది వీళ్ళు. వీళ్ళు ముఖ్యంగా ఈ వర్రా రామచంద్రారెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర ముఖ్య నేతల యొక్క కుటుంబ సభ్యులు, మహిళా కుటుంబ సభ్యులనే వాళ్ళని గురి పెట్టుకుని మరీ ఇతని యొక్క కార్యకలాపాలు సాగిస్తాడు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబ మహిళా కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి గారి మహిళా కుటుంబ సభ్యుల మీద, తర్వాత ఈ ఇప్పుడు ప్రజెంట్ ఈ పార్టీలో ఉన్న ఆ ప్రభుత్వంలో ఉన్న మహిళా నేతలని ఈ యొక్క ఇతని యొక్క లక్ష్యంగా ఎంచుకుని ఇతను సోషల్ మీడియాలో ఈ వికృత విలాపన లేకపోతే ప్రళయ తాండవం చేస్తామనేది దానిలో ఇతను సిద్ధహస్తుడు అన్నమాట. ఇదంతా చెప్పాలంటే ఇది ఒక లార్జెస్ట్, ఇది ఇతను వ్యక్తిగతంగా చేసింది కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ కర్మాగారం కింద రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఇండస్ట్రీలా మాదిరి స్కేల్లో ఉంది వీళ్ళదంతా కూడా. సో ఈ యొక్క కేసు గురించి వస్తే మీకు అంతా తెలిసిందే, 5వ తారీఖున వీరిని పిలుచుకురావటం, మళ్ళీ పంపించేయటం, మళ్ళీ ఇతను వేరే కేసులు ఉన్నా కూడా వాళ్ళు వచ్చేలోపు చెక్ చెక్కింగ్ ఇతను తప్పుకోవటం, అప్పటి నుంచి మనం ఇతని మీద పూర్తి స్థాయిలో ఇతన్ని పట్టుకోవటానికి మనం ప్రయత్నాలు చేయటం, 8వ తారీఖు ఇతను ఆచూకీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో రావటం, మళ్ళీ వస్తున్న క్లూ కట్ అయిపోవటం, అప్పటి నుంచి ముమ్మరంగా గాలిం చర్యలు చేపడితే నిన్న మధ్యాహ్నం సమయంలో మనకి మార్కాపురం సమీపంలో ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తే అక్కడ రాత్రి 11 గంటలు లేదా అదుపులో తీసుకుని మనం కడప పోలీస్ స్టేషన్లో ఇతని వివరాలకు వెళ్తే, ఇతని పేరు వర్రా రవీందర్ రెడ్డి, వయసు 38 సంవత్సరాలు, ఇతనిది వేముల మండలం. ఇతను 2012 సంవత్సరంలో భారతీయ సిమెంట్స్లో ఉద్యోగంగా పనిచేశాడు. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఫుల్ టైం కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అప్పట్లో గురంపాటి దేవేందర్ రెడ్డి అనేవారు ఈ వైఎస్ఆర్ సోషల్ మీడియా రాష్ట్ర విభాగాన్ని చూసేవారు, ఆయన దగ్గర పనిచేస్తున్నారు. 2019 నుంచి ఇతను భారతీయ సిమెంట్స్లో ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కింద, తర్వాత సోషల్ మీడియా వింగ్లో ఈ జిల్లా కో కన్వీనర్ కింద వివేక్ రెడ్డి అనే ఆయన జిల్లా కన్వీనర్గా, ఇతను కో కన్వీనర్గా ఫుల్ టైమ్గా పనిచేయడం జరిగింది. ఈ 2019 నుంచి ఈ యొక్క వైఎస్ఆర్ సోషల్ మీడియా వింగ్లో భారీ స్థాయిలో మార్పులు రావడం జరిగింది. 2020లో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థ, దానికి అప్పటి ప్రభుత్వం చిన్న వాసుదేవరెడ్డి అని ఐడ్రీమ్ మీడియా ఛానల్ యొక్క యజమాని దాన్ని నియమించడం జరిగింది. ఆ సమయంలో 2 విభాగాలుగా పనిచేసేది, ఏపీ డిజిటల్ కార్పొరేషను, తర్వాత ఏపీ సోషల్ మీడియా టీం అని చెప్పి ఉండేవి. ఈ డిజిటల్ కార్పొరేషన్లో 65 మంది ఉద్యోగులు ఉండేవారు, అందులో కొంతమంది పూర్తిగా కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగిందని ఇతను చెప్పడం జరిగింది ఇతను వాంగ్మూలంలో. అయితే 2020లో మాత్రం భారీ స్థాయి మార్పు, కోవిడ్ సమయంలో సజ్జల భార్గవ రెడ్డి అరంగేటంతో మొత్తం అంతా కూడా వినూత్నమైన మార్పులు రావటం జరిగింది. మొత్తం అంతటినీ ఒకతాటి మీద తీసుకొచ్చి ఇక ఎప్పుడైతే సజ్జల భార్గవ ఈ యొక్క విభాగాన్ని ఆయన చేతుల్లో తీసుకున్నాడో ఈ భూత పురాణాలు అన్నీ మొదలయ్యటం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు మొట్టమొదటిది 3 రాజధానుల విషయంలో హైకోర్టులో జడ్జిమెంట్ 3 రాజధానికి వ్యతిరేకంగా రాస్తే మొట్టమొదటి వీళ్ళు చేసిన విలయతాండవం అనేది జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, తద్వారా తర్వాత అదే క్రమేపీ వీళ్ళు దాన్ని ముందుకెళ్తూ ఈ రాజకీయంగా తిరిగే రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యులు, మహిళా కుటుంబ సభ్యులపైన, వారి యొక్క పిల్లలపైన కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, ఇవన్నీ చేయటం మొదలుపెట్టారు. మొత్తం వీళ్ళు 45 మంది వీళ్ళ యొక్క వీళ్ళ ముఠాలో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం 40 సోషల్ మీడియా హ్యాండిల్స్ని మనం వెరిఫై చేసాం. ఏదైతే అసభ్యకరమైన ఈ పదజాలంతో ఈ యొక్క సోషల్ మీడియా పోస్టులు పెట్టే మొత్తం మనం 40 సోషల్ మీడియా హ్యాండిల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది.